మీరు చేస్తున్న బిజినెస్ 10 మందికి తెలియజేయాలి అనుకుంటున్నారా? అయితే డోంట్ వరీ, ఇప్పుడు సుమన్ టీవీ ఆ బాధ్యతను తీసుకుంటుంది. మీ పూర్తి బిజినెస్ డీటెయిల్స్తో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఈ వీడియోలో మనం 2022 మే నెలలో కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశివారు ప్రతి విషయాన్ని చాలా సున్నితంగా పరిశీలిస్తూ చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆందోళన పడుతూ ఉంటారు. ఏ నిర్ణయాన్ని తొందరగా తీసుకోలేకపోతూ ఉంటారు. వీళ్ళకి వచ్చిన ఆలోచన, వీళ్ళు తీసుకున్న నిర్ణయం సరి అయినప్పుడు కూడా ఇతరుల సలహాల మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఆ ఇతరుల సలహాలు తీసుకోవడం వల్ల వీళ్ళు ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. సో అందువల్ల కర్కాటక రాశి వారు సొంత నిర్ణయాన్ని, మీ ఆలోచనను అమలుపరిచినప్పుడు మాత్రమే మీలో ఉన్నటువంటి టాలెంట్ కానీ, మీలో ఉన్నటువంటి తెలివితేటలు కానీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇతరుల మీద ఆధారపడినంత వరకు ఖచ్చితంగా మీరు జీవితంలో పైకి రాలేకపోతుంటారు. అందరూ మీ తెలివితేటల్ని వాడుకుంటూ మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుంటారు. ఇక మాస ఫలితాలు పరిశీలించినప్పుడు ఈ రాశివారికి ప్రస్తుతం 11వ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతుంది. 11వ స్థానంలో ఏ గ్రహం సంచరిస్తుంటే ఆ గ్రహం యొక్క కారకత్వాలు మనకి బాగా అనుకూలిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే ఉన్నత విద్య అవకాశాల కొరకు కానీ, లేదా ప్రస్తుతం పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్న వారికి కానీ, లేదంటే రేపు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయిన వారికి కానీ చాలా చాకచక్యంగా, చాలా అనుకున్న దానికన్నా అధికంగా మీరు ర్యాంక్ సాధించే అవకాశం ఉంది ఈ బుధగ్రహం 11వ స్థానంలో ఉండగా. అటువంటి బుధ భగవానుడికి ధనాధిపతిగా ఉన్నటువంటి రవిగ్రహం ఈ మే 15 తర్వాత కలియడం జరుగుతుంటుంది. అంటే మే 15 తర్వాత 11వ స్థానంలో బుధ ఆదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే ధనాధిపతి లాభస్థానంలోకి రావడం వల్ల రవి ప్రభుత్వ సహకారం కానీ, తండ్రి గారి సహకారం కానీ, అలాగే మంచి తెలివైన వారు ఇన్స్ట్రక్టర్లు అవ్వచ్చు, లేదంటే అధికారులు అవ్వచ్చు, మీకు సంపూర్ణంగా సహాయపడుతుంటారు. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ మే 15 అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ బుధాదిత్య యోగం 11వ స్థానంలో ఏర్పడడం అన్నది ఈ కర్కాటక రాశి వారిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థిక అవసరాలు కూడా సంపూర్ణంగా మీకు సాటిస్ఫై అవుతాయి. ఎందుకంటే తృతీయ అధిపతిగా ఉన్నటువంటి, అంటే తృతీయం అంటే చిన్ననాటి మిత్రులు కానీ, మీ స్నేహితులు కానీ, అలాగే మీరు చూపే తెలివితేటలు, మీ రచన క్రియేటివిటీ, అంటే పాటలు రాయొచ్చు, కథలు రాయొచ్చు. సో దేని ద్వారా అన్నా సరే మీకు టాలెంట్ ఉందో, లేదు ముఖ్యంగా క్రీడారంగం అవచ్చు, వీళ్ళందరికీ కూడా ఆదాయ మార్గాలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. 11వ స్థానంలో 2 లాభగ్రహాలు. అయితే మరి మే 15 వరకు దశమ స్థానంలో రవి ఉచ్చగ్రహంలో ఉండడం వల్ల ఇది ప్రభుత్వ అధికారులకి చాలా అనుకూలంగా ఉంటుంది. సో అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఇంకా మిగతా గ్రహాల సంచారాన్ని ప్రకటించినప్పుడు 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారం, చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 9వ స్థానంలో ఉండడం అనేది చాలా మంచి కలయిక. అంటే ఇంచుమించుగా మీనరాశిలో ఉన్నటువంటి శుక్రుని ప్రభావం అటు కర్కాటక రాశి మీద, అటు వృశ్చిక రాశి మీద, అంటే 3 జలతత్వ రాశుల మీద పడటం, అలాగే ఈ శుక్రుడు గురుగ్రహంతో కలిసి ఉండడం అనేది, ముఖ్యంగా భాగ్యాధిపతితో కలిసి ఉండడం, ఇది ముఖ్యంగా స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి వివాహం అవడం కానీ, ఆల్రెడీ వివాహం అయి దూర ప్రాంత ప్రయాణం కొరకు కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు, వారికి ఈ నెలలో దూర ప్రాంత ప్రయాణానికి కావాల్సినటువంటి సదుపాయాలు సమకూర్చుకోవడం కానీ, దూర ప్రాంత ప్రయాణం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే క్రీడారంగంలో కానీ, లేదంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు రావడం, అది విదేశ అవకాశాలు రావడం కూడా కంపల్సరీగా జరుగుతుంటుంది. ఇక ముఖ్యంగా కుజుడు ప్రస్తుతం 8వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అంటే ఈ లగ్నానికి యోగకారకుడు, ముఖ్యంగా దశమ స్థానాధిపతి అయినట్టు కుజుడు 8వ స్థానంలో ఉండడం అనేది వృత్తిలో ఆకస్మికంగా అనుకోకుండా మార్పులు వచ్చే అవకాశం ఉంది. మీ ప్రయత్నం వల్ల కానీ, ప్రయత్నం చేయకపోయినా సరే ఏదో రకంగా వృత్తిలో సడన్గా చేంజెస్ రావడం, ఆ చేంజెస్ కొంతవరకు మీకు అనుకూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే 8వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వివాహ విషయాలకు కొద్దిగా ఆటంకాలు కలిగించినప్పుడు కూడా ఈ రాశివారికి అంత ఇబ్బంది పెట్టడం బట్టం. 11వ స్థానాన్ని ఈ కుజుడు కూడా వీక్షించడం వల్ల భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.
అలాగే ధనస్థానాన్ని వీక్షిస్తుంటాడు అష్టమస్థానం నుంచి. అందువల్ల ఆకస్మిక ధనలాభాన్ని కూడా కలిగే సూచనలు అయినాయి. మొత్తం మీద ఈ మే నెల 17 వరకు అష్టమస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహం తర్వాత 9వ స్థానం అయినటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం, అక్కడ ఉన్నటువంటి శుక్రుడిని కలడం అనేది ఒక మంచి కలయిక. అంటే ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఒక చోట కలుసుకోవడం కానీ, లేదంటే కొంతమంది వేరే అంటే మీరు సంపాదించిన ధనాన్ని వేరే అవసరాలకు కానీ మనకు పరిచయం లేని వ్యక్తుల కొరకు ఖర్చు పెట్టడం కానీ, లేదంటే ఇతరులు పరిచయం అవ్వడం, అంటే కొద్దిగా స్త్రీలు అయితే పురుషులు కానీ పురుషులు అయితే స్త్రీలకు కానీ, అంటే పరిచయం లేని వ్యక్తులు మీ యొక్క ధనాన్ని వాడుకోవడం కానీ లేదంటే మీరు వారికి అప్పుగా ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ధన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పరిచయం లేని వ్యక్తుల చేతుల్లో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అయితే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం, మీలో దైవభక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ భాగ్యాధిపతిగా దశమాధిపతిగా ఈ భాగ్య రాజ్యాధిపతుల యోగం భాగ్యస్థానంలో ఏర్పడడం వల్ల మీ సంతానానికి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం కానీ, వాళ్ళకి నూతన ఉపాధి అవకాశాలు కానీ, దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కానీ ఏర్పడే అవకాశం ఉంది. ఇక కేతుగ్రహ సంచారాన్ని గమనించినప్పుడు చతుర్థ స్థానంలో కేతు అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అంటే విద్యా విషయాల్లో ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది, లేదంటే విద్య కొరకు దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు కొంత అనుకూలించినప్పుడు కూడా తల్లిగారి ఆరోగ్యం కొరకు లేదంటే స్థిరాస్తుల మీద ఏమన్నా చికాకులు కానీ ఇబ్బందులు కానీ కలిగే అవకాశం ఉంటుంది. దగ్గర బంధువులే మీకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది. సొంత ఊర్లో మీపై విమర్శలు కానీ చెడు ప్రచారం కానీ జరగవచ్చు. ఇక దశమంలో రాహు ఉన్నప్పుడు అది కొంతగా వృత్తిలో ఇతరుల యొక్క జోక్యం మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. అంటే మీ చేసే పనులు సజావుగా సాగకుండా ఇతరుల సలహాలు కానీ మేనేజ్మెంట్ వారు కానీ లేదంటే ఇతరులు కానీ ఆ పనిలో జోక్యం చేసుకొని మీకు ఇబ్బంది కలిగిస్తుంటారు. అది కొంతవరకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే మిమ్మల్ని నిజాయితీగా వెళ్తున్న మిమ్మల్ని అక్రమ మార్గాల్లో నడిపించాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వారి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేయడం మంచిది. ఎంత చికాకులు ఉన్నప్పుడు కూడా గురువు ప్రస్తుతం రాశిని చూడటం వల్ల అన్ని చికాకుల నుంచి ఎవరు పెట్టే ఇబ్బందుల నుంచి అయినా ఖచ్చితంగా తప్పుకుంటారు. అలాగే మీ యొక్క నడవడికలో కానీ దైనందిన జీవితంలో కానీ మంచి మార్పులు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా గురువు మంచి దృష్టితో మిమ్మల్ని చూడటం, అలాగే మరి 11వ స్థానంలో 2 గ్రహాలు మీకు ఆర్థికపరంగా అన్ని విధాలా సహకరించడం, సో అలాగే మరి ఈ దశమ యోగకారకుడు కుజుడు అష్టమ స్థానంలో ఉంటూ ఉద్యోగపరంగా మీకు అనుకోని మార్పులను కలిగించడం, ఇవన్నీ కూడా ఈ మీనరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రాశివారు ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించుకోవడం, తోచిన విధంగా శివుడికి సోమవారం రోజు అభిషేకం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ స్వస్తి.